బిల్లులు పెన్షన్లు చదువుల బిల్లు నౌకర్లు ఇవన్నీ చూసి మనము మీకు ఏదిస్తే బాగుంటుందో చూసుకున్నా అవి కూడా తొందరగా ఇచ్చి పైసలు ఇస్తా ఉన్నాం రైతులకు, రైతు భరోసా కింద కూడా పైసలు ఇస్తా ఉన్నాం కాబట్టి ఒకటి అన్ని చేసుకుంటాం. ఇళ్లకు ఈ పోయిన సార్లు ముఖ్యమంత్రి వాళ్ళని బాకీలు పెట్టి పైసలు ఆడి దొరకకుండా ఆ దొరికే చెట్టు కూడా ఆడకలు బాకీలు తెచ్చి కొద్ది అవసరం అవుతున్నాయి కానీ అన్ని పనులు చేసుకుందాం తప్పనిసరిగా జరిగిస్తున్నాండి. ఈ నెలలో కూడా రోడ్డు ఇస్తాం, ఇల్లు కూడా తొందరగా ప్రాసెస్ ప్రాసెస్ చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరూ వ్యవసాయం తప్పున్న వాళ్ళు కనబడతా ఉన్నారు, ఇక్కడ రైతులు ఎక్కువ లేదని చూపిస్తున్నారు. కొత్త రైతులైనా నీళ్ళు వస్తా ఉన్నాయి, పండుగ బాగానే ఉన్నట్టున్నాయి, పండుగలు వస్తూ ఉన్నాయి, ఏది ఎక్కడ కోరిక లేకుండా వేసుకున్నాం. అదేవిధంగా మీకు ఇష్టమన్నీ అయిపోతాయి, ఈ నెల సగం కంటే ఎక్కువ అయిపోతాయి, వచ్చే నిర్ణయం మొత్తం ఉందా. స్కూళ్ళలో కూడా రేపు జూన్ నుంచి మన పిల్లలు బాగా మంది తప్పున్నారు, మీరు సర్కారు స్కూళ్ళకు అమ్ముతున్నారు, అదే ముందు దాంతో మంచి టీచర్లు పెట్టాం, చదివిస్తాం, మేము కూడా ఉంటాం. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ చదువుతున్నాం, చెప్తున్నారు భాష. మీరందరూ ఒక్క పైసలు ఖరాబ్ చేయకుండా ఆన్లైన్ పెట్టి మనం అందరం ఇప్పుడు ఎలక్షన్ పెట్టుకోండి, ప్రెసిడెంట్ ఎన్నుకోండి, మంచోళ్ళు ఎన్నుకోండి. ఒక్కడే చెప్తున్నా పుట్టిన వారు పిట్టిన వారికి ప్రెసిడెంట్ సంబంధం లేదు. ప్రెసిడెంట్ ఉంటేది మన సార్లు మన పిల్లలకు ఏ ప్రోసెస్ చెప్పింది ఎవరు చెప్పింది కంటే చూసేది లేకుండా కంటే లేకుండా చేసుకోవడం మీకు ఏం సంబంధం లేదు. అన్నీ చూస్తారు ఆఫీసర్లు చూస్తారు, ఆయన కలెక్టర్ చూస్తారు. మీకు కేవలము మన పిల్లలకు మంచి చదివించేటందుకు స్కూల్ ప్రెసిడెంట్ చేసుకోమని చెప్పి ఎందుకుంటే మనం చదువుకుంటూ ఉంటారు. మీరు ఇప్పుడు అన్ని ఇస్తూ ఉన్నారు, భూములు కూడా ధరణిలో కొన్ని భూములు ఉన్న వాళ్ళకు కొద్దిగా ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది బాధపడుతూ ఉన్నారు. అవి కూడా సర్టి చేస్తూ ఉన్నాం, ఒక నెల పది రోజులు అన్ని సర్టిగానే మేము కూడా వస్తాం, తహసీల్దార్లతో కూర్చుంటాం, ఇంకప్పుడు తహసీల్దార్ని పిలిపించుకుందాం, పిలిపించుకొని అందరి రికార్డ్స్ అన్ని కాల్తో ఎట్లుండినా అర్థం చేసుకుందాం. ఇంకా పెన్షన్ ఇచ్చిన పదేళ్ళ నుంచి కొత్త పెన్షన్ రాదు, మనం ఉన్నాయో పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు, ఇవన్నీ ఒకటి ఒకటి చేసుకున్నాం. నలభై రోజులు.